హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనము ఈ శ్రావణ మాసమైన గురువారం, అంటే అమ్మవారికి గురువారం చాలా ప్రీతికరమైనది, అందుకే గురువారం లక్ష్మీ వారం అంటారండి. ఎవరైతే పూజా మందిరంలో లక్ష్మీ గవ్వలు పెట్టుకుని 21 గురువారాలు పూజ చేస్తారో వాళ్ళకి ఆ ఇంట ఎప్పుడు డబ్బుకి కొదవ అనేది ఉండదండి. నేను ఈ రోజు చక్కగా వెంకటేశ్వర స్వామిని ఈ రోజు తులసిమాల పువ్వులతో అలంకరించుకున్నానండి. ప్రతి గురువారం కూడా లక్ష్మీ గవ్వల్ని మనం పూజా మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. 21 గురువారాలు మనము పూజా మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకోవాలండి. ఇప్పుడు లక్ష్మీ గవ్వల్ని మనము గంధము కుంకుమలతో అలంకరించుకుందాం. దీపారాధన కుందుల్ని రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మనకి మనం లక్ష్మీ గవ్వలండి ఈ కలర్ లో ఉంటాయండి, మనం తెచ్చుకోవాలి. 5 అయినా తెచ్చుకోవచ్చు, 9 అయినా తెచ్చుకోవచ్చు, బేస్ సంఖ్యలో 11 అయినా తెచ్చుకోవచ్చు. లక్ష్మీ గవ్వలు ఇలా ఉంటాయండి. నేను 9 గవ్వలు తెచ్చుకున్నాను. 9 గవ్వల్ని పూజా మందిరంలో పెట్టుకుని మనము చక్కగా పూజ చేసుకోవాలండి. ప్రతి గురువారం ఎవరైతే ఇలా పూజ చేసుకుంటారో 21 గురువారాలు మనం ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుందామండి. ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు డబ్బుకు అనేది లోటు అనేది ఉండదన్నమాట. మనం లక్ష్మీ గవ్వలని ఇలా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవాలండి. గంధము కుంకుమ బొట్టులతో మనము పెట్టుకోవాలి. ప్రతి గురువారం 21 గురువారాలు అనేవి మీరు చేస్తే మీకు డబ్బుకు లోటు అనేది ఉండదండి. లక్ష్మీ గవ్వలు అంత ప్రాముఖ్యతలో ఉన్నదండి. పూర్వకాలంలో లక్ష్మీ గవ్వలని నాణ్యాల రూపంలో వాడేవారండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ లక్ష్మీ గవ్వలు చలామణిలో ఉండేవి, లక్ష్మీ గవ్వల్ని నాణ్యాలుగా వాడేవారండి పూర్వకాలంలో. మనం డబ్బులు లక్ష్మీ గవ్వలు అనమాట. ఇంటిలో ఎన్ని లక్ష్మీ గవ్వలు ఉంటే వాళ్ళకి అంత డబ్బు ఉన్నట్టు అనమాట. పూర్వకాలంలో లక్ష్మీ గవ్వలు చలామణిలో ఉండేవండి, రాను రాను నాణ్యాలుగా మనకి డబ్బు నాణ్యాల రూపంలో వచ్చేసాయండి. జనరేషన్ మారిపోయి నాణ్యాల రూపం కింద వచ్చేసాయనమాట. లక్ష్మీ గవ్వల్ని సముద్రపు గవ్వలు అంటారండి. ఈ సముద్రపు గవ్వలు ఎక్కడైతే ఉంటారో లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందండి. అంతేకాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. లక్ష్మీ గవ్వల్ని ఎవరైతే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడు డబ్బుకి లోటు అనేది ఉండదండి. తరతరాలుగా వస్తున్న డబ్బు సమస్య అనేది కూడా పోతుందన్నమాట. ఇంటిలో ఎప్పుడు డబ్బుకి లోటు అనేది ఉండదన్నమాట. ఇలా లక్ష్మీ గవ్వల్ని చక్కగా ఇలా గంధము కుంకుమ బొట్టులతో పెట్టుకుని పూజా మందిరంలో మనం పెట్టుకుని పూజ చేసుకోవాలండి. ఇలా పెట్టుకుని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దీపారాధనని మనం వెలిగించుకుందాం. చూసారు కదండి, ఇలా లక్ష్మీ గవ్వలని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవాలండి. గురువారం లక్ష్మీవారం అంటారు. లక్ష్మీవారం నాడు ఎర్రని పువ్వులతో చక్కగా పూజ చేసుకోవాలండి. వెంకటేశ్వర స్వామి పటం కూడా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి మనము లక్ష్మీ గవ్వల్ని పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటాన్ని, అంతేకాదండి వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పూజా మందిరంలో పెట్టుకుని ఎర్రని పువ్వులతో అమ్మవారికి మనం పూజ చేసుకోవాలండి. అంతేకాదు లక్ష్మీ గవ్వలని మనము ఇలా గంధము కుంకుమ బొట్టులతో మనం పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకోవాలండి. ఎవరైతే 21 గురువారాలు లక్ష్మీ గవ్వల్ని పూజా మందిరంలో పెట్టుకుని ప్రతి గురువారం పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదండి. మీరు బతుకున్నంత కాలం కూడా డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట. అంటే లక్ష్మీ గవ్వలకి అంత ప్రాముఖ్యత ఉందండి. లక్ష్మీ గవ్వలు ఇంటిలో ఉంటే డబ్బు ఉన్నట్టే అనమాట. ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి సముద్రపుత్రిక అండి, గవ్వలు చెల్లి అంటారు. ఇలా లక్ష్మీ గవ్వల్ని ఎవరైతే పూజ అక్క చెల్లెలు అంటారండి, ఇలా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోండి. 21 గురువారాలు ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట ఎప్పుడు డబ్బు ఎప్పుడు లోటు ఉండదండి, ఎప్పుడు కూడా ఉండదు. పూర్వము గవ్వల్ని నాణ్యాల రూపంలో మనం గవ్వల్ని వాడేవారండి. ఇప్పుడు మనకి గవ్వల్ని డబ్బుల రూపంలో వాడుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఆ గవ్వలు పోయి నాణ్యాలు అనేవి పోయి ఇప్పుడు మనకి చిల్లర కాయిన్స్ వచ్చాయి కదా, అలా వాడుకు ఇప్పుడు వాడుకలో ఉందండి. పూర్వము ఎన్ని గవ్వలు మనకి ఇంట్లో ఉంటే, పూర్వం అయితే గాజుల నిండుగా మనకి పెద్ద పెద్ద పాత్రలు ఉండేవండి, దాని నిండుగా గవ్వలు ఉండేవి అనమాట. ఆ గవ్వలు ఎన్ని ఉంటే ఆ ఇంట ధనం అనేది ఉంటుంది అనమాట, ధనవంతులు అనమాట. అప్పట్లో ఎవరి దగ్గర అయితే ఎన్ని గవ్వలు ఉంటాయో వాళ్ళు ధనవంతులండి. ఇప్పుడు ఆ ఇవి మనకి చలామణిలో లేకుండా పోయాయండి లక్ష్మీ గవ్వల్ని. అందుకే ఆ గవ్వల్ని మనం తెచ్చి పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ ఇంట ఎప్పుడు లక్ష్మీ అనుగ్రహం అనేది ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి, ఇంటికి చాలా మంచిదన్నమాట. లక్ష్మీ గవ్వల్ని
మనము ఎప్పుడు గురువారం నాడు ఎప్పుడు కూడా అలా పూజా మందిరంలో ఉంచుకొని 21 గురువారాలు మనం ప్రతిసారి ప్రతి గురువారం కూడా ఇలా గవ్వల్ని మనం పూజ చేసి పెట్టుకుని మరుసటి రోజు తీసుకుని ఆ గవ్వల్ని శుభ్రంగా మనము నీట్గా కడుక్కొని ఆ కవర్లో పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని ప్రతి గురువారం కూడా ఇలా గంధము కుంకుమలతో బొట్లు పెట్టి పూజ చేసుకుని మళ్ళీ 21 గురువారాలు చేస్తారో మీకు ఎటువంటి ధన లోటు అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ గవ్వల్ని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేయండి. శ్రావణ మాసంలో చాలా మంచిదండి. లక్ష్మీ గవ్వలు పెట్టినప్పుడు అమ్మవారికి ఎర్రని మందారాల పువ్వులు పెట్టుకోండి, లేకపోతే గులాబీలైన ఏ పువ్వులైనా మీరు పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. చూశారు కదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.